ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని మనం తెలిసే కానీ తెలియక కానీ పఠించినంత మాత్రం చేత పలికినంత మాత్రం చేత దానికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం ఉంటుంది. అది ఇంత అంత అని చెప్పనలవి కాదు. అటువంటిది ప్రదోష వేళలో భగవత్ సన్నిధానంలో కూర్చుని భగవన్నామం చెప్పినటువంటి ఫలితం ఏమిటో మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ అది మనని రక్షించిన రోజున మనం ఎంతో సంతోషిస్తామా, నాడు పలకడం ఎంత మంచిదైందో అనిపిస్తుంది. కనుక నా ప్రార్థన ఏమిటంటే, ఒకవేళ మీలో ఎవరి దగ్గరైనా కార్డులు లేకపోతే ఒక్క జెరాక్స్ కాపీ తీయించుకోండి ఉన్న వాళ్ళ దగ్గర. ఇవాళ నా దగ్గర ఉండిపోయినటువంటి కార్డులు కూడా పట్టుకొచ్చేసి అని ఇచ్చేద్దామని. కనుక లేని వాళ్ళు చక్కగా ఒక జెరాక్స్ కాపీ తీయించుకొని భగవన్నామం పలికే ప్రయత్నం చేయండి. ఇది నేను ఏదో వేళంబరం కోసమో ఏదో చెప్పించాలనేటటువంటి ప్రయత్నం దేనికోసమో కాదు, భేషజం కోసం కాదు. ఇది మనందరినీ ఉద్ధరించగలిగినది కాబట్టి నేను చెప్పిస్తున్నాను. అందరూ పాలు పంచుకుంటే చక్కగా దాని వలన ఫలితాన్ని పొందగలుగుతారు. నిన్నటి రోజు నేను కేదారక్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఒక మాట చెప్పాను. ఆ కేదారక్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది, కానీ సాధారణంగా 95% మంది అటువంటి నియమాన్ని పాటించరు దర్శనం చేసినప్పుడు అని. నేను చిట్ట చివరిలో దాన్ని మళ్ళీ విడిచిపెట్టేశాను. ఎందుకు విడిచిపెట్టేశాను అంటే, వారు అనుకుంటాను నన్ను వచ్చి అడిగారు కూడా ఏమా నియమం అని. దాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను చూడలేదు కేదారక్షేత్రం వెళ్ళినప్పుడు ఆ నియమం పాటించినటువంటి వాళ్ళని. దాన్ని చెప్పి అయ్యో మేము చేయలేదండి అలాగా ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుందా అని మళ్ళీ అదో కొత్త ప్రశ్నలు అడుగుతారేమో అన్న భయంతో వదిలిపెట్టేశాను. కానీ మళ్ళీ అనిపించింది, పోనీ చెప్తే వచ్చిన దోషం ఏమిటి, దోషాన్ని తొలగించగలిగిన వాడు పరమేశ్వరుడు, నువ్వెవరివి చెప్పకుండా ఆపడానికి. చెబితే ఇక ముందు వెళ్ళేటటువంటి వాళ్ళు అటువంటి భాగ్యాన్ని పొందుతారు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు అలా దర్శనం చెయ్యని వాళ్ళు ఉంటే దానివల్ల దోషమేం లేదు, మాకు తెలియదు శంకర మేము అలా చెయ్యలేదు, మా దోషాన్ని మన్నించు, ఈశ్వరుడు మన్నిస్తాడు. కేదారక్షేత్రం వెళ్ళినటువంటి వాళ్ళు కేదారలింగాన్ని తిన్నగా కంటితో చూడకూడదు, వలయమును పట్టుకుని వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునేటటువంటి కంకణం ఎలా ఉంటుందో అటువంటి ఒక గుండ్రటి వస్తువుని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులోంచి చూడాలి. అలా కానీ చూసినట్టయితే కేదారము చాలా గొప్ప శివలింగము కనుక, దర్శనము చేత మోక్షమీయగలిగిన శక్తి కలిగినటువంటి క్షేత్రం కనుక, సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి ఒక వలయాకారాన్ని పెట్టుకుని కంటికి అడ్డంగా అందులోంచి చూడాలి కేదారలింగాన్ని. చూసి అది మళ్ళీ ఈ చేతికున్న ఏ కంకణమో తీసి చూస్తే దాన్ని అక్కడ పెట్టి రావలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనసు ఒప్పదు. కనుక ముందే చక్కగా ఒక రాగి కంకణమో ఏదో పట్టుకుని వెడితే, రాగి చాలా ప్రశస్తం కనుక ఆ కంకణంలోంచి దర్శనం చేసి దాన్ని అక్కడ విడిచిపెట్టి రావచ్చు. కాబట్టి ఇక ముందు వెళ్ళేటటువంటి వారు అలా ఒక వలయంలోంచి కేదారలింగాన్ని దర్శనం చేసేటటువంటి ప్రయత్నమును చేసేదారుగాక. కాబట్టి నేను ఏది చెప్పడమా చెప్పకపోవడమా అని సంశయించి వదిలిపెట్టానో దాన్ని పూర్తి చేసేసాను. ఇప్పుడు ఇవాళ్టి రోజున మనం ఓంకార క్షేత్రం గురించి 4 మాటలు మీకు విజ్ఞాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురేవ తంస ఓంకారమీశం శివమేకమీడే అంటారు. మాంధాతృపురము అనబడేటటువంటి చోట వెలిసినటువంటి వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైనటువంటి క్షేత్రం. అక్కడ 2 శివలింగములు వెలిసాయి, స్వయంభూలింగములు ఒకటి కాకుండా 2 వెలిసాయి. ఒకటి ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు, ఓంకార స్వరూపి అయి ఉంటాడు. 2వది మనం ఓంకారం అమలేశ్వరం అంటాం, అమలేశ్వరుడు అన్న పేరుతో ఒక శివలింగం వెలిసింది. దీనికి కారణమేమి అంటే, నారద మహర్షి త్రిలోక సంచారి, వారు భగవన్నామం చెప్తూ లోకంలో ఎక్కడెక్కడ ఏ విధంగా జ్ఞానాన్ని ఆవిష్కృతము చెయ్యాలో తెలుసున్నవారు కాబట్టి, మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి వారు అంతటా తిరుగుతూ ఉంటారు. అటువంటి నారద మహర్షి ఒకనాడు వింధ్యపర్వతం దగ్గరికి వచ్చారు. మనకి తెలియకుండానే ఒక అలవాటు ఉంటుంది, బాగా ఎక్కువగా ఏదో యాత్రలో క్షేత్రాలు చేసేటటువంటి వాడు, అలాంటి అలవాటు ఉన్నవాడు మన ఇంటికి వచ్చాడనుకోండి, మనం ఓ ప్రశ్న ఇస్తాం, ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళారు ఏమిటండి మీరు అంటాం, ఆయన ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళానంటాడు.
అక్కడ ఎలా ఉంటుందండి, ఏమిటా క్షేత్ర ప్రాశస్త్యం అంటే, సంతోషంగా ఏవో నాలుగు మాటలు చెప్తారు. మనుచరిత్రలో కూడా ఏ ఏ దేశములను గ్రుమ్మిడి తెరి మీరే ఏ ఏ నదులు చూచినారు అంటూ ప్రశ్న వేస్తాడు ఆ ప్రవరాఖ్యుడు, ఆ వచ్చినటువంటి యోగిని. కనుక వింధ్యపర్వతం కూడా నారదుణ్ణి ఇదే ప్రశ్నించింది. వింధ్యపర్వతానికి ఒక అహంకారం. ఏమిటా అహంకారం అంటే, నేను చాలా గొప్పదాన్ని, నా అంత ఎత్తున్న పర్వతం ఎక్కడుంటుంది, ఇది ఒక అర్థం లేని అభిజాత్యం. ఇది వింధ్యపర్వతమే అనుకోకండి, మీకు ఆ జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పడం కోసమని మనకి ఈ స్వయంభూలింగాల యొక్క చరిత్రలు ఇవి వస్తాయి. వాటిని మనం సమన్వయం చేసుకోవాలి. వింధ్యపర్వతానికి గర్వం అండి అని వినడానికి మనకెందుకండి ఆ పురాణం. ఇంకా ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాం, ఏదో ఒక చిన్నది, అది ఈశ్వర విభూతి అని మీరు అనుకున్నారనుకోండి, మీకు అహంకారం ఉండదు, చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కానీ అది ఈశ్వర విభూతి అని అంగీకరించకుండా ఇది నాది అన్న భావన పొటమరించింది అనుకోండి, వెంటనే అందులోంచి అహంకారం వస్తుంది. ఆ అహంకారం తప్పకుండా పతన హేతువే అవుతుంది తప్ప అది ఉద్ధరణకు కారణము కాదు. కానీ బోధించినటువంటి గురువు చాలా గొప్పవాడు, చమత్కారి. అహంకారాన్ని కూడా ఎలా తీయాలో ఆయనకి తెలుసు, అంత చమత్కారం చేశాడు ఆయన. మీరు చూడండి, మనకి శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తారు, క్రోధము అని ఒకటి ఉంటుంది మనకి. క్రోధము అంటే దీర్ఘకాలికమైనటువంటి కోపం. కొంతమందికి కోపం వస్తే ఓ పట్టాన వదలదు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే చ అధహోరాత్రం పాపిష్టే మరణాంతక. అంతంత కోపాలు ఉంటాయి ఒక్కొక్కడికి. ఎప్పటిదో విషయం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో చెప్పలేను, రాజీ పడలేడు జీవితంలో. అంత దీర్ఘకాలికమైన కోపాన్ని క్రోధము అంటారు. ఈ క్రోధముతో ఉన్నవారు అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే అమ్మవారు దాన్ని ఒక శక్తిగా మారుస్తుంది. ఏమి ఆ శక్తి అంటే, క్రోధము సాధనగా మారుతుంది. ఇవే ఆయుధాలకు ఉండేటటువంటి రుణాత్మక ధనాత్మక శక్తులు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ క్రోధం ఏమైపోతుందంటే, నేనెందుకు అవలేను అలాగా అన్న సాధనకి వెళ్ళిపోతుంది. ఇది విశ్వామిత్రుడి జీవితంలో జరిగింది. విశ్వామిత్రుడి తపస్సు క్రోధంతో ప్రారంభం. కానీ ఆ క్రోధన దేనికెళ్ళిందంటే, బ్రహ్మర్షిత్వం వైపుకి సాధనగా మార్చింది అమ్మవారు. చిట్ట చివరికైనా బ్రహ్మర్షి కాగలిగాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనలో ఉండేటటువంటి దుర్గుణములు సామాన్యులైనటువంటి వారి పట్ల ప్రకోపించాయనుకోండి, అవి ఎందుకూ పనికిరావు. వాడు మనని తిట్టడానికి, మనం వాడిని తిట్టడానికి పనికొస్తాయి అంతే. కానీ ఈ ప్రశ్న మీరు గురువు దగ్గర వేసినప్పుడు గురువు చెప్పేటటువంటి సమాధానం చాలా చమత్కారంగా ఉంటుంది. అది అదే గురువు అంటేనండి, ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్. గురువు అంటే, గురువు అంటే ఒక ప్రశ్న చేత మీ జీవన పథాన్ని తిప్పగలిగిన వాడు. ఇది అందరూ చెయ్యలేరు. అందుకే ఆ గురువు సరి అయిన వాడు కాకపోతే జీవితం ఎలా పాడు చేస్తాడో చెప్తారు రామకృష్ణ పరమహంస. పరమహంస ఒకనాడు మారేడు వనంలోంచి నడిచి వెళ్ళిపోతున్నారు కళికానయంలోకి, అసుర సంధ్య వేళ. అక్కడ ఒక బురద పాము బోధుడు కప్పని పట్టుకుంది. బోధుడు కప్ప అంటే చాలా పెద్ద కప్ప. ఆ పెద్ద కప్పని పట్టుకుంది. దాని నోట్లోన విషం లేదు, ఏదో కొద్ది విషం ఉంది. ఆ కొద్ది విషానికి ఈ బోధుడు కప్ప చావదు, పాము వదలదు. చూశారు కీచ్ 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 అని అరుస్తోంది కప్ప. ఇటు తిరిగి చూశారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస. చూస్తే బురద పాము కప్పని పట్టుకుంది. ఓహో అనుకుని వెళ్ళిపోయారు కాళికాలయంలోకి. ఆయన ఒక 2-3 గంటలు అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక శిష్యుడు తిరిగి వస్తున్నాడు. సరి అయిన గురువు అని, సరి అయిన గురువు శిష్యుణ్ణి ఎలా ఉద్ధరిస్తాడు అని అడిగారు. పరమహంస టక్కునాగి, సరి అయిన గురువు కాకపోతే శిష్యుడికి దొరికినవాడు అదిగో బురద పాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు అన్నారు. అదేమిటి అన్నారు. ఆ పాము పట్టుకుని 2.5 గంటలు అయింది. వదులుతుందా? వదలదు. పోనా శిష్యుణ్ణి పోనిస్తాడా? ఫోన్లు చేసి వాడిని రా రా అని పీకు తింటాడు. ఏం చేస్తాడో అని భయం, వెళ్ళకపోతే ఏ చేపలు పెడతాడో అని. కాబట్టి పెడతాడు. పోని ఏమైనా జీవితం ఉద్ధరింపబడే మార్గం ఏమైనా నేర్పుతాడా? నేర్పడు. చంపేయుడు, వదలడు, బురద పాము పట్టుకున్నట్టు ఉంటుంది. ఇదే త్రాచుపాము అయితే ఎప్పుడు చచ్చిపోయి ఉండేది ఆ కప్ప. అంటే పునర్జన్మని పొంది ఉండేది, వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది. గురువు సరి అయిన వాడు కాకపోతే శిష్యుడి జీవితం ఇలా ఉంటుందన్నారు పరమహంస. అంటే ఆ శిష్యుడికి అర్థమైపోయిందంటే ఎటువంటి గురువుని పట్టుకోవాలి? ఒక్క ప్రశ్న చాలండి. అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, భగవంతుడు ఎప్పుడు ఎలా చూస్తాడు అని అడిగాడు ఒక శిష్యుడు.
ఆయన ఏం మాట్లాడలేదు. ఓ యాపిల్ పండు చేతిలో పెట్టి ఈ పండు ఈశ్వరుడు చూడని చోటుకి వెళ్ళి తినేసి రా అన్నాడు. అతను ఈ పొద్దున్న ఇచ్చారు ఈ యాపిల్ పండు. మర్నాడు పొద్దున్న వచ్చాడు. ఎలా? నీరసపడిపోయిన మొహంతో. ఏమి ఏమైందన్నారు. భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు, యాపిల్ పండు తినలేకపోయాను అన్నాడు. భూమి ఆయన, ఆకాశం ఆయన, నీరాయన, నిప్పైన, చీకటాయన, సూర్యుడాయన, చంద్రుడాయన, నేను ఎక్కడ తినను, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడు అన్నారు. అంటే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైపోయిందా అన్నారు. అర్థమైపోయింది అన్నారు. కాబట్టి నీకేం ప్రబోధం అక్కర్లేదు, వెళ్ళిరా అన్నారు. అంతే, దట్స్ ఒక్క ప్రశ్న మార్చేసిందంటే. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కకుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత అంటారు శంకరాచార్యుల వారు. ఒక్క ప్రశ్న, కాతే కాంత ఎవరిని భార్య ఆలోచించు, కస్తే పుత్ర నీ పిల్లలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నా పిల్లలు అంటున్నావే, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, సంసారోయమతీవ విచిత్ర, నీ భార్య ఎవరో నీకు తెలియదు, నీ బిడ్డలు ఎవరో నీకు తెలియదు, ఏమిటి అలా పట్టుకు వేళ్లాడుతున్నావు, పోని వాళ్ళ గురించి నాకు తెలియదండి అంటావేమో. కస్యత్వం, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చాను, అమ్మ కడుపులోంచి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి, ఎవరికి తెలుసు. కస్యత్వం కుతయాయాత ఏం తెలుసని అదిరిపడిపోతున్నావు. తత్వం చింతియ తదీయభ్రాత ఒక్కసారి ఆలోచించు, నీ జీవయాత్ర ఏమిటో, నీ బ్రతుకేమిటో బయటపడిపోతుంది. ఎందుకు ఇలా మాట్లాడతావు అహంకారంతో, మాట్లాడడం తగ్గిపోతుంది అన్నారు. అంతే శంకరాచార్యుల వారు. గురువు అంటే అద్భుతముగా మాట్లాడగలిగినవాడు, ఎదుటివాడిలో ఉన్నటువంటి స్వభావాన్ని ఎత్తి చూపకుండా, దుర్గుణాన్ని ఎత్తి చూపకుండా, ఆ దుర్గుణాన్ని ఈశ్వర సాధనగా మార్చగలిగినవాడు, అటువంటి ప్రజ్ఞా దురంధరుడెవరో ఆయనని గురువు అని పిలుస్తారు. సర్వ భూమికలలో ఉన్నవాడిని గురువు ఉద్ధరించగలడం. ఏ భూమికలో ఉన్నవారు వారిని ఎలా ఉద్ధరించాలో గురువుకు తెలుసు. అలా ఉద్ధరించగలిగినటువంటి నైపుణ్యం గురువుకి అదో పెద్ద ప్రయత్నం చేత వచ్చింది కాదు. ఆయన అత్రినేత్ర శివ సాక్షాత్, ఆయన మూడు కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు. ఆయన ద్విబాహుర్శ్చ హరిస్మృత, ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. కానీ పైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు. తెలుసుకోవలసిన వస్తువు విద్దైతే దాన్ని చెప్పినది వేదం. తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అలా ఆనందపడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువుకి ఏది చేత కాదు. ఆయన దీనికోసం ప్రత్యేకం ఏదో సిలబస్ నేర్చుకోక్కర్లేదు. ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే. ఒక్క మాట గురువు మాట్లాడాడా, అవతలవాడి జీవన పథమే మార్చగలుగుతాడు. అంత లోకోన్నతుణ్ణి చేసేస్తాడు, అంత సర్వోత్కృష్టుణ్ణి చేస్తాడు. తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైనటువంటి పదం ఏదో, ఏ పదం వేపుకెళ్లాలో ఆ పదం వేపుకి గురువు తిప్పగలడు. అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో వింజపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు, ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం. ఆ గురువుతో మాట్లాడడమే అదృష్టం, వాడి జీవితం మారిపోతుందంటే చూడండి. అందుకే శంకరాచార్యుల వారి రుణం మనం తీర్చుకోలేమండి. శంకరులు అందుకే అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ. మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం, ఆయనతో మాట్లాడగలగడం, ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం, ఆయన పాదసేవనం చెయ్యగలగడం, ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం, ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు. కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది. కాబట్టి గురువుతోడి సంపర్కము, గురువుతోడి అనుబంధము, గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు వింజుడికి అహంకారం ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు, నారదుడితో మాట్లాడుతున్నాడు. ఆ నారదుణ్ణి చూసి ఒక మాట అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు. మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి
అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు. ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది. ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని ఈ దీపము పరంజ్యోతి, ఇది ఈశ్వరుడు అని, నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతికతోయమగ్ని అంటూ పూజ చేస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారా పూజలో? కదపరిహ. ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారంతే. అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు, కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి. గురువు దగ్గర అంతే, గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు. గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది. గురువు దగ్గరికి వెడితే ఎక్కువ వినాలి. నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే. నేను మా గురువుగారి దగ్గరికి వెడితే ఎక్కువ మాట్లాడతానేమో అని నాకు చాలా భయం. స్కూటర్ ఎక్కే ముందు ఒకటికి పరిమార్లు, నువ్వు గురువుగారి దర్శనానికి ఎడుతున్నావు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం. గభాలన గురుగారి శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాష్టోత్రం అనకు, నువ్వు నోరు మూసుకు కూర్చో, ఆయన మాట్లాడింది నువ్వు వినంటే అని నన్ను నేను 10 మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెడతాను. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి. ఒక్క ప్రశ్న అంతే చాలు. వారికి తెలుసు, వారి దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం, వారు ఎన్నైనా మాట్లాడతారు. నువ్వు చెయ్యవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు. నువ్వు వినంతే, నువ్వు వెర్రి ప్రశ్నలన్నీ మొదలెట్టకు, అక్కడ కూర్చో అంతే చాలు. వారు నిన్ను నడిపిస్తారు, వారు నిన్ను ఉద్దీపింపచేస్తారు. కనుక ఆ గురువు అంటే మరోలా అనుకోకండి, నేనేదో స్వత్కర్ష కింద చెప్పుకున్నానని, అది నా ఎందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన. పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికటువంటి భావన నిలబడుగాక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పానంతే. అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని, ఇంత సాధన చేస్తున్నానని స్వత్కర్షకి చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కానీ నా బలహీనతగా చెప్పానంతే. కాబట్టి నారదుణ్ణి చూసి వింధ్యపర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది. ఏమని చూశారా, ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి, నా వంటి పర్వతం ఎక్కడుంటుంది? అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు ఆలవాలమై నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా, ఎన్నో నదులు ప్రవహిస్తుండగా, ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా, ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా, పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను. నాంత గొప్పవాడు మీరు చూసినంతలో ఇంకొకడెవరైనా కనపడ్డాడా అని అడిగింది. అంటే ఇప్పుడు అసలు నిజానికి వింధ్యుడు ఎవరికి నమస్కారం చేయాలి చూడగానే? నారదుడికి నమస్కారం చేయాలి. ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు? ఆయనకి నమస్కరించడం కాదు తన గొప్ప చెప్తోంది. చెప్తే గురువు అంటే ఇది, ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, ఓహో చాలా బాగుందో, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ నేను నీకొక్క మాట చెప్పనా? అదే కదా నేను అడుగుతున్నది, నా అంత గొప్పవాడు ఉన్నాడా లోకంలో ఎక్కడైనా చెప్పండి నాలాంటి పర్వతం ఉంటే అని అడుగంగా మౌనివరుడల్లన నవ్వి, ధరాధరీంద్ర నీకెనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు, ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా ఘనగిరికిన్ ప్రదక్షిణముగా నడుచున్ బలుమటలేటికి. చాలా గొప్ప ప్రశ్న అడిగారయ్యా. ముందే చీనోర్మయ్, ఏటా మాటలు, నేను గొప్పవాడిని అంటాయండి, అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి. అహంకారంతో ఉన్నాడు, ఎంతకైనా తెగిస్తాడు, చేయరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అధో అధపతనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు, ఎంత అందంగా మాట్లాడాడో చూడడం, నవ్వు నవ్వాడు. అని అడుగంగ మౌనివరుడల్లన నవ్వి, చక్కగా ఓ చిన్న నవ్వు నవ్వి, ధరాధరీంద్ర ఓ పర్వతమా నిజమేనోయ్, నీకెనయ్యగో పర్వతంబు కలదే. అయ్య బాబోయ్ ఎట్లాంటి ప్రశ్న అడిగో, నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను? నీకన్నా గొప్పదాన్ని వాటి పక్కన పెట్టబోయ్, నీతో సమానమైన పర్వతం ఎక్కడుంటుంది ప్రపంచంలో? ఇలా అంటే అవతలవాడు వినడం మొదలెడతాడు. ముందు అవతలవాడిని వినేటట్టు చెయ్యాలి గురువు, ఇది మొదటి లక్షణం. అంతేకాని అవతలవాడు వినకుండా విముఖుడయ్యేటట్టు చేశాడనుకోండి, అసలు వాడు వినడు, తనేముద్ధరిస్తాడు? తను విని అవతలవాడు వినేటట్టు చెయ్యాలి. కాబట్టి అవతలవాడి యందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు. ఎవరుంటారయ్యా నీతో సమానమైన వాడు? ఒకటి జగమందు ఎందునైనను, అబ్బెబ్బెబ్బే నీతో సమానమైన వాడు ఎక్కడున్నాడయ్యా అన్నట్లో గుర్తొచ్చింది. వినుము ఆ హిరణ్యగరి జ్ఞప్తికి వచ్చే, అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
ఆ నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది, మేరు పర్వతం ఉందయ్యో గొప్పది అన్నాడు. ఎందుకు గొప్పది? ఇప్పుడు ఆ నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు. ఆ జ్ఞప్తికి వచ్చే హేమపర్వతం ఒక్కటి కలిగే ఒక బంగారు పర్వతం ఒకటి ఉంది, అదే మేరు పర్వతం. ఏమిటండి దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు? ఎందుకండి అని అడగనివ్వడు గురువు అన్నాడు. భృకుటి ముడివేశాడంతే వింజపర్వతం, వెయ్యగానే కారణం చెప్తున్నాడు. నీకు లేదని చెప్పాడు, వాడికి ఉందని చెప్పాడు. ఏది చెప్పాడు? నీకన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది, నీకన్నా ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఉన్నాయి, నీకన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తే గురువు ఏమిటి? వాడికి ఏమున్నాయో తెలుసుకోవడానికి ఆ గురువు గారు, వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు? ఎన్నడు తనతో సంబంధమున్న వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకు ఉండరాదు. ఆయనకి ఎంత ఉన్నా ఆయన ఇంకా ఉన్నతిలోకి రావాలను ఆశీర్వచనం చెయ్యండి. అవతల వారి ఐశ్వర్యం గురించి నీకెందుకు? నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఆలోచించు. వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని ఆలోచించు. అంతవరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు? కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకన్నా ఎందులో గొప్పదో తెలుసా మీరు పర్వతం? నవగ్రహంబులాఘనగిరికిన్ ప్రదక్షిణమిగా నడుచున్ పలు మాటలేటికిన్. నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు, అవే కదా సుఖ దుఃఖాలు నిర్ణయిస్తాయి. ఆ నవగ్రహాలు మేరుపర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరుపర్వత శిఖరం. ఎంత గొప్పదయా మేరుపర్వతం అన్నాడు. అనేటప్పటికీ ఈయనకి చాలా బాధేసింది. నిజమే నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు. ఏది ఎవరు తిరుగుతున్నారు నా శిఖరాల చుట్టూ? కుక్కలున్నాయి, ముంగిసలున్నాయి, పావులున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, నదులున్నాయి, పర్వతాలు అరణ్యాలున్నాయి. ఏది అట్లాంటి కీర్తి నాకెక్కడుంది? ఇప్పుడు వెంటనే అన్నాడు, ఏం చెయ్యమంటావు అయితే నన్ను? నేను కూడా అలాంటిది ఏదో పొందాలి. ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి. అది ఏ ఉన్నతి? ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది? ఇప్పుడు ఇంకా ఏమిటి, ఇంకా తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి, ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని మృగాలు ఉన్నాయి, ఇవి కాదు. ఓం నమ శివాయ అంటూ ఆ శివ పంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, వేల సంవత్సరాలు అయిపోయింది. ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపోధూమం. దేవతలు చూశారు, అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు, మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు, మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు. శంకరుడు సాకారమును పొంది, అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొందింది, పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు, చేతితో స్పృశించాడు, బహిర్ముఖుడయ్యాడు వింజుడు. నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా, ఏం కోరి ఇంత తపస్సు చేశావు చెప్పు, నీకేం కావాలో చెప్పిచ్చేస్తానన్నాడు. ఇదొక చిత్రమైన సన్నివేశం. కొంతమందికి ఏం కావాలో తెలియదు, ఇంకా ఆ స్థితి పోలేదు, ఏముండిపోయింది. ఇప్పుడు మేరువు కన్నా తాను గొప్ప కావాలని ఉందంటే మనస్సులో, దానికి ఏమడగాలి తెలియదు. అందుకని ఏమని అడిగాడో తెలుసాండి, పెంపున సంగు లోకమున పెద్దగా చేయుము, నన్ను లోకంలో పెద్దగా చేయి అంటే గొప్పవాడిగా చేయి. అంతే పాప ఆయనకి తెలుసున్నది. నారదుడు ఇదే కదా అడగమన్నాడు, ఇదే అడిగాడు. అయితే ఒకటి మాత్రం నిజమండో, గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు, రక్షించేస్తుంది. కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట కూర్చునుండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఏందాయన అన్నారు, నా పిల్ల పెళ్లి కుదిరింది, నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు, అందుకని నా పిల్ల పెళ్లి కుదిరితే వాళ్ళు కట్నం అడిగారు, కట్నానికి పిల్ల బంగారానికి బట్టలకి అన్నింటికీ కలిపి ఓ పాతి కాసులు బంగారం కావాలి, ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను, అక్కడ ఒప్పుకుని వచ్చాను మీరు ఉన్నారు కదా అని బంగారం ఇప్పించండి వెళ్ళిపోతాను అన్నారు. పరమాచార్య స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు. నిజమే ఆయన పూనిక అటువంటిది. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నువ్వు నన్ను ఇలా అడగకూడదు, నేను ఇవ్వకూడదు, కానీ నువ్వు నా ఎందు పూనికతో అడిగావు ఒక గురువుగా, కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు, వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కుని నా దగ్గరికి రా చూద్దాం అన్నారు. అలాగే అడుగుతాను, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, ఇవ్వడం మీ పూచి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి గురువు మాట మీద ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇదే అడిగాడు, పిల్ల పెళ్లి కుదిరింది,
పరమాచార్యుల వారిని నమ్ముకున్నాను. ఎప్పుడూ ఆయనకు నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను. వాళ్ళు పాతికాసులు అడిగారు, పరమాచార్యుల వారు ఉండగా నాకేమిటని ఒప్పుకున్నాను. నిన్ను నమ్ముకుని అంట లేదు, పరమాచార్యుల వారిని నమ్ముకుని. పాతికాసుల బంగారం ఉంటే పిల్ల పెళ్ళైపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాను, నీ దగ్గరికి వెళ్ళి చెప్పిరమ్మన్నారు. నీకు చెప్తున్నాను, నీకు చెప్పాను, గురువుగారి దగ్గరికి వెడతాను, ఆయన డబ్బిచ్చేట్టు చూడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి పరమాచార్య స్వామి మళ్ళీ అక్కడే కూర్చుని ఉన్నారు. ఈయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చారు. అయ్యా, ఎప్పటి నుంచో పరమాచార్య నాదొక్క కోరిక, మీరు దేనికి విచ్చించండి, నాకు అనవసరం. మీకు ఒక్క పాతిక బంగారు కాసులు సమర్పించుకోవాలనుంది. వచ్చానని సంచిలోంచి తీసి పాతిక బంగారు కాసులు పోశాడు. ఇట్నుంచి ఆ పల్లెటూరు ఆయన వచ్చాడు. మీరు వెళ్ళమన్నారు, అమ్మకి చెప్పాను, వచ్చాను, మీరు ఇస్తేనే బయలుదేరుతాను, పెళ్లి పనులు ఉన్నాయన్నారు. పరమాచార్య ఓ నవ్వు నవ్వి, ఊపటి ఊప తీసుకెళ్తా. గురువులు అంటే ఎలా ఉంటారో చూడండి. నేను నాకు అందుకే పరమాచార్య అంటే మా ప్రాణం. ఎందుకంటే ఉపాసన ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావుడు. అటువంటి వారిని పొగడకపోతే నా నాలుగుకిందికి ఇంకా. అందుకని ఒకటికి 10 మార్లు నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని, రమణ మహర్షిని ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు వింధ్యపర్వతం మాటలు కూడా అలాగే ఉంటాయి. నారదుడు ఏం చెప్పాడు? నీకు కావలసిన కోరిక ఏమిటో ఆయనకి చెప్పవయా, చాలా గొప్పవాడిని అంటే ఏం గొప్ప, నేనేం చెప్పను, ఆయన అడుగు, ఏం గొప్ప, ఆయన ఇస్తాడన్నాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇది అడిగాడు. పెంపు నొసంగు లోకమున పెద్దగా చేయుము దేవా, అన్నతాన్ కంపిత చిత్తుడై శివుడు కర్జమిరింగి నగేంద్రుతోడా, నీ వింపుగ కోరినట్లు వరమిచ్చితి, నీవిక లోక సౌఖ్యములు తెంపరివై అడంపకు మదించియునర్చిన బాయునున్నతుల్. నువ్వింకా అహంకారంతో ప్రవర్తించకు, నువ్వెప్పుడు కూడా నా అంతటి వాణ్ణి నేను అని అనకు. నీకు ఏమి చెయ్యాలో నాకు అర్థమైంది, నీకే ఉపకారం చెయ్యాలో నాకు అర్థమైంది. నీకు మనస్సులో ఏమిటి గొప్పతనం అంటే, అంటే శివుడి భావన. నవగ్రహాలు మేరుపర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తున్నాయి, అందుకు కదా నీకన్నా గొప్పవాడని చెప్పాడు నారదుడు. ఈ నవగ్రహాలు నాకు కవచం, నేను వాటిని కవచంగా కట్టుకుంటూ ఉంటాను. అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాణ్ణి మీరు జ్యోతిష్యం చూసి పరమశివ భక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పై కూర్చుంటుంది. వాడికి గ్రహాల రీచే ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి, ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు, వాడికి ఇలవేల్పుగా ఆయన్ని నమ్మి ఉన్నాడాయన. ఈయన చేసిన అభిషేకానికి, ఈయన చేసిన రుద్రాధ్యాయానికి, ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాలని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్క చో ఫలించకపోయి ఉంటుంది. నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంతకన్నా. కారణం ఏమిటి, భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమి చేయలేవు. ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది, భక్తుణ్ణి చెనకలేవండి ఎవరును, ఆయన స్థితి వేరుగా ఉంటుంది. పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంతే, ఈశ్వరానుగ్రహం ఉంటే. కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది, నేను చేస్తాను. నవగ్రహాలు నాకు కవచం. శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి, నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు. మనకి 5 కాశీలు, కాశీ 5 కాశీలలో శ్రీకాళహస్తి ఒకటి. అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత, ఏ పేరు పలికినంత మాత్రం చేత, దేనియందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత, ఆ క్షేత్రము వెళ్ళినట్టు, ఆ నదినందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో, అంత పరమపావనమైన కాశీక్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను. రేపు వదిలిపెట్టి ఎల్లుండంతా కాశీక్షేత్రం గురించే మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు ఎవ్వరూ దాన్ని విడిచిపెట్టకండి. అంటే నేను చెప్తున్నానని చెప్పట్లేదు, ఆ క్షేత్రం గురించి వినడమే చాలు. మన జీవితంలో ఒక గొప్ప అభ్యున్నతితో కూడినటువంటి అధ్యాయం ఆవిష్కృతమవుతుంది. కనుక ఇప్పుడు శంకరుడు అన్నాడు, ఆ నవగ్రహములు నాకు కవచం. నవగ్రహాల్ని తీసుకొచ్చి కవచంగా కట్టుకుంటే ఇప్పుడు నవగ్రహాలు గొప్పవా, నేను గొప్ప? ఇన్ని బ్రాస్లెట్లు, ఇన్ని ఉంగరాలు, ఇన్ని గొలుసులు, ఇన్ని రుద్రాక్షమాలలు అన్నీ అక్కడ పళ్ళెంలో పెట్టి ఉన్నాయి. ఉంటే మీరు అవి చూసి అబ్బా ఎంత బంగారమో అన్నారు ఒకరింట్లో చూసి. తెలియదు మీకు ఆయన ఇల్లు ఏమిటో, కానీ మీరు ఎందుకో లోపలికి వెళ్ళారు. ఎవరో ఏదో మాట చెప్పమంటే వెళ్ళారు, అక్కడ పళ్ళెంలో పెట్టున్నాయన్నీ.
ఇవన్నీ చూసి అబ్బా ఎంత బంగారమో ఎంత బాగున్నాయో, ఏమి రుద్రాక్షమాల, ఏమి చేతి కంకణాలు, ఏమి సింహతలాటాలు, ఆ గండ పెండేరం, ఆ మెడలో వేసుకునే పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఎంత బంగారం రా ఇదంతాను అనుకుంటున్నారు. ఇంతలో స్నానం చేసి తువ్వాలు కట్టుకుని ఒక ఆయన వచ్చి ఒక్క ఉంగరం వేలికుంది, మిగిలిన ఉంగరాలన్నీ పెట్టుకుని ఆ కంకణాలన్నీ వేసుకుని ఆ మాలలన్నీ వేసుకుని, ఏం బాబు దేనికోసం వచ్చావు అన్నాడు. ఇప్పటి వరకు మీకేది గొప్ప? అక్కడ పళ్ళెంలో ఉన్న బంగారం గొప్ప, ఇప్పుడు మీకెవరు గొప్ప? ఇవి ఆయన వేసుకుంటున్నాడంటే ఇంకా ఆయన దగ్గర ఇలాంటివి ఎన్ని దాచి ఉంచాడో, ఎన్ని కోరికలు పుట్టినప్పుడు ఎన్ని వేసుకుంటుంటాడో, ఇప్పుడు ఆయన గొప్ప. ఎందుకని? ఆయనకిది ఆభరణమైనది, ఆభరణము తక్కువైపోయింది, ఆయన ఎక్కువైపోయాడు. ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసే నవగ్రహాలు శంకరుడికి ఆభరణాలు, కవచం. ఇప్పుడు ఆ కవచమే కట్టుకునే శంకరుడే వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవరు గొప్ప? ఈయనే గొప్ప. ఇది అడిగాడా నోటితో? అడగక్కర్లేదు. పరమ గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేస్తున్నాడు శంకరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఏం చేస్తున్నానని నువ్వు అడక్కో, మళ్ళీ నా మీద ఈయన కూర్చున్నా